వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతం జరిగింది. ఇవాళ మూడో రోజు జెడ్పీ చైర్మన్ పుట్టా మధును పోలీసులు విచారించనున్నారు. నిన్న మధు భార్య శైలజ, పూదరి సత్యనారాయణను పోలీసులు విచారించారు. అయితే విచారణలో తనకేం తెలియదంటూ మధు భార్య శైలజ చెప్పినట్లు సమాచారం. కాగా నేడు మరోసారి వామన్ రావు తండ్రి కిషన్ రావును పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇవాళ మూడో రోజు జెడ్పీ చైర్మన్ పుట్టా మధును పోలీసులు విచారించనున్నారు. నిన్న మధు భార్య శైలజ, పూదరి సత్యనారాయణను పోలీసులు విచారించారు. అయితే విచారణలో తనకేం తెలియదంటూ మధు భార్య శైలజ చెప్పినట్లు సమాచారం. కాగా నేడు మరోసారి వామన్ రావు తండ్రి కిషన్ రావును పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఈరోజు ఎవరెవరిని విచారించే అవకాశం ఉంది? ఇప్పటి వరకు విచారణలో ఎటువంటి అంశాలు బయటకు వచ్చాయి రవీందర్? సచిన్, పుట్టా మధు జడిపి చైర్పర్సన్ పుట్టా మధు అయితే గత మూడు రోజుల నుంచి కూడా రామగుండకు సంబంధించిన కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే విచారణ జరుపుతున్నారని చెప్పవచ్చు. అయితే దానికి ప్రధానంగా చూసుకుంటే వామన్ రావు సంబంధించిన దంపతుల హత్య కేసులో ఒకవైపు సుపారి 2 కోట్ల రూపాయల దాని మీద ఒకవైపు అంశం పైన కూడా ఇప్పుడు ఆ చర్చనైతే జరుగుతుందని చెప్పవచ్చు. అయితే నిన్న కూడా చూసుకుంటే వామన్ రావు సంబంధించిన హత్య విషయంలో ఒకవైపు పుట్ట మధుకు సంబంధించిన అకౌంట్స్ నుంచి 2 కోట్ల రూపాయలు కూడా రా కావడం జరిగిందనే నేపథ్యంలో పోలీసులు, రామగుండకు సంబంధించిన పోలీసులు అయితే 12 బ్యాంకులకు ఒకవైపు నోటీసులు అయితే పంపించడం జరిగింది. అయితే పుట్ట మధుకు సంబంధించిన ఆ పిట్టు శ్రీను ఇటు పుట్ట మధు, పుట్ట శైలజ, పుట్ట మధు కొడుకు ఒక దాదాపు ఒక 7 గురికి మాత్రం వాళ్ళు ఆ సంబంధించిన 12 బ్యాంకులకు అయితే నోటీసులు అయితే పంపించడం జరిగింది. దాంట్లో 5 లక్షలకు పైసలకు 2 నెలల నుంచి 5 లక్షల పైసలకు ట్రాన్సాక్షన్ ఏవైతే జరిగాయో అవి పోలీస్ కమిషనర్ కు సమర్పించాలని ఒకవైపు వాళ్ళకి బ్యాంకులకు అయితే నోటీసులు అయితే పంపించడం జరిగింది. అయితే ఈ రోజు పరిణామాలు చూసుకుంటే దాదాపు పుట్ట మధుకు సంబంధించిన పుట్ట శైలజ, పుట్ట మధు భార్యను కూడా రెండో రోజు, ఈ రోజు కూడా మళ్ళీ ఈ పోలీసులు అయితే విచారణ చేయనున్నారని చెప్పవచ్చు. అయితే పుట్ట మధుకు సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఒకవైపు మధుకు ఉందా, మరి శైలజ కూడా దీంట్లో ఆ వామన్ రావు దంపతుల హత్య కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారనే కోణంలో మాత్రం పోలీసులు ఇంకా విచారణ దీన్ని వేగవంతం చేయనున్నారనే చెప్పవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు గత 3 రోజుల నుంచి అయితే విచారణ ఈ విధంగా కొనసాగుతుంది. అయితే ఈ పుట్ట మధు ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇది గత 10 రోజుల నుంచి 10 రోజుల నుంచి దాదాపు ఆ 10 రోజుల నుంచి అతను కనబడకుండా పోవడంతో ఈ విధంగా అతన్ని ట్రేస్ చేసి కూడా పట్టుకున్న పరిస్థితుల్లో ఈ 3 రోజుల నుంచి అయితే ఈ విచారణ కొనసాగుతుంది. అయితే పుట్ట మధుకు సంబంధించిన నియోజకవర్గం అక్కడ మొత్తం పెద్దపల్లి జిల్లా ప్రాంతం అంతా కూడా ఒకవైపు ఆ పోలీసులను కూడా ఇతనికి ఎవరెవరైతే అందుబాటులో ఉన్నారో ఆ పోలీసులను కూడా నిన్ననే ఒకవైపు వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఒక్కొక్కటిగా మెల్లమెల్లిగా పోలీసులు అయితే ముందడుగు వేస్తున్నారు. దాదాపు ఆ పుట్ట మధుకు సంబంధించిన ప్రతి ఒక్క లావాదేవీలు కావచ్చు, ఒకవైపు ఆ బిట్టు శ్రీను ప్రధాన నిందితుడు, అయితే ఇతని అల్లుడు కూడా కావడంతో కూడా ఈ కేసు అయితే మరీ ఇంకా ప్రాధాన్యత తీసుకుని ఉన్నారని చెప్పవచ్చు. ఈ 3 రోజు విచారణ కూడా ఒకవైపు దాంట్లో కీలక అంశాలను అయితే వాళ్ళు మళ్ళీ విచారణ చేయనున్నారని చెప్పవచ్చు. దాదాపు 2 కోట్ల అంశం పైన కూడా అదే విధంగా విచారణ కొనసాగుతుంది. అయితే మరి ఈ రోజు ఆ పుట్ట మధుకు సంబంధించిన ఆ 12 బ్యాంకుల ఈ ట్రాన్సాక్షన్స్ గిట్ట వీళ్ళు అప్పచెప్పినట్టయితే మరి ట్రాన్సాక్షన్ లో అతను 2 కోట్ల రూపాయలు డ్రా అయినట్టయితే గిట్ట పుట్ట మధుకు పైన ఇంకా కేసీది అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ 12 బ్యాంకులకు సంబంధించి నోటీసులు కానీ ఇవన్నీ ఎప్పటికల్లా వచ్చే అవకాశం, ఎందుకంటే చాలా కీలకంగా మారుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ ట్రాన్సాక్షన్ నుంచి ఒక కీలకమైన సమాచారం పోలీసులు రాబట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో చాలా కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికల్లా వచ్చే అవకాశం అని చెప్పి మనకు తెలుస్తోంది రవీందర్. ఇప్పుడు సచిన్, ప్రధానంగా చూసుకుంటే దాదాపు ఆ హత్య జరిగే 2 నెలల ముందే ఒకవైపు 2 కోట్ల రూపాయలు కూడా ట్రాన్స్ఫర్ అయ్యాయని కూడా దాన్ని ప్రధానంగా అంశంగా కూడా తీసుకోవడం జరిగింది. అయితే దానిపైనే పోలీసులు అయితే ఒకవైపు ఆ నిన్ననే బ్యాంకులకు నోటీసులు పంపించిన నేపథ్యంలో ఆ బ్యాంక్ సంబంధించిన 12 బ్యాంకులు అయితే మరి వీళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగాయని, 5 లక్షల పైసలకు ట్రాన్సాక్షన్లు అన్ని కూడా ఒకవైపు పోలీసులకు అప్పచెప్పే అవకాశం కనబడుతుంది. అయితే ఈ రోజు గిట్ట ఒకవైపు బ్యాంకర్లు ఆ సంబంధించిన వాళ్ళ ట్రాన్సాక్షన్ సంబంధించిన సమాచారం మొత్తం వీళ్ళకి అందజేసినట్టయితే
దాంట్లో మధు ఆ 2 కోట్ల ట్రాన్సాక్షన్ కంపల్సరీ జరిగింది. ఒకవైపు అది హత్యకు ముందే జరిగింది అనుకుంటా, ఒకవేళ ఇట్లా దాంట్లో నిర్ధారణ అయినట్టయితే పుట్ట మధు పైన ఇంకా ఇది స్ట్రాంగ్ గా కేసు వెళ్లే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఇంకా ఎవరన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, మరి దీన్ని ఏ విధంగా చేశారనే కోణంలో ఇంకా పోలీసులు అయితే దీన్ని దర్యాప్తు చేపడుతున్న నేపథ్యంలో ఈ 2 కోట్ల రూపాయల విషయం అయితే ఈ రోజు సాయంత్రం వరకైతే వాళ్ళు ట్రాన్సాక్షన్ సంబంధించిన ఆ మొత్తం కూడా పోలీస్ కమిషనరేట్ కు సమర్పించనున్నారు. సమర్పించిన అనంతరం మాత్రం దీనిపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు సచిన్. రైట్, థ్యాంక్ యూ రవీంద్ర ఫర్ అప్డేట్స్.